2014లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు తన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం 33,000 ఎకరాలు తీసుకున్నాను, పూలింగ్లో రైతులు తమకు తాముగా ఇచ్చారు అని ఒక కటికి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు, చేశాడు. నిజంగా రైతులు ఈయన కావాలని ఇచ్చారా? లేదు, భయపెట్టించి చాలామంది దగ్గర తీసుకున్నాడు. కొంతమంది దగ్గర ఏదో ఆశలు చూపించి మొట్టమొదటి కొంతమంది దగ్గర తీసుకుని తర్వాత భయపెట్టించి కొంతమంది దగ్గర తీసుకున్నాడు. దాదాపుగా ఇప్పుడు అది 33,000 ఎకరాలు కాదు, దాదాపుగా 37,000 ఎకరాలు పైన పడే ఉంది. కానీ 1% రైతులు ఇప్పటికే కూడా తమ భూమిని పూలింగ్లో ఇవ్వాలి. చాలామంది దగ్గర భయపెట్టించాడు, పూల తోటలు తొక్కించాడు, బుల్డోజర్లతో చేశాడు, తగలబెట్టించాడు అరటి తోటలు, ఇవన్నీ చేసి భయభ్రాంతుల్ని చేసి చాలామంది దగ్గర దుర్మార్గంగా దాష్టక్యం చేసి లాక్కున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. వాటిలో కొన్ని సంగతులు మాత్రం ఎంపీ సురేష్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు. కానీ అసలు అక్కడ ఏం జరిగింది? అసలు అక్కడ ఫీల్డ్లో ఉన్న నిజాలేంటి అని అక్కడ ఎమ్మెల్యేలు కానీ, అమరావతికి సంబంధించిన 2 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఎంపీ కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాలేదేమనిపిస్తూ ఉంది. అందుకనే ఈయన వేసిన వ్యాజ్యాలు కోర్టులో ఫెయిల్ అవుతూ వచ్చినాయి. అక్కడ 1% ప్రస్తుతం 350 ఎకరాలకు సంబంధించి రైతులు తమ భూమిని పూలింగ్లో ఇవ్వాలి. అప్పటి నుంచే వాళ్ళు భయంకరంగా చంద్రబాబు నాయుడు పోరాడుతూ వచ్చారు. ఎంతవరకు పోరాటాలంటే ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి తెప్పించి ఇక్కడ ఎంతోమంది కూలి పోగొట్టుకుంటున్నారు, ఉపాధి పోతూ ఉంది, ఎంతోమంది నిరాశ్రయులు అవుతారు అని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళకు కట్టినట్లు నిజం చెప్పాల్సి అవసరం వచ్చింది. అది చేసింది ఈ కొద్దిమంది రైతులే. జడ్జిమెంట్ కూడా పాస్ చేసింది ఎస్సీ కమిషన్ అప్పుడు, వీళ్ళ పొలాలు తీసుకోవడానికి వీల్లేదు అని, ఎస్సీల పొలాలు. అంతేకాదు ఎంతోమంది నాయకులు కూడా వచ్చారు. వాటర్ మెన్ ఆఫ్ ఇండియా వచ్చాడు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు వచ్చారు, ఐవీఆర్ కృష్ణారావు, ఆ శర్మగారు ఐఏఎస్, వీళ్ళందరూ వచ్చి అడ్డం పడితే వీళ్ళు నిలబడ్డారు కాబట్టి ఆ 350 ఎకరాలు మాత్రం పూలింగ్లో రాకుండా వాళ్ళ అధీనంలో ఉంది. కానీ ఇంత బాధపడి, ఇంత దాష్టికానికి గురయ్యి, ఇంత నష్టపోయిన ఆ రైతుల గురించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ ఆ ఎంపీ కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి కూడా దృష్టి తీసుకురాల. వీళ్ళు కూడా ఇచ్చేసినట్టయితే తనకు ఎదురుగుండు లేకుండా పోయేది, మొత్తం కార్యక్రమం చేపట్టేవాడు. కానీ వీళ్ళ పొలాల నిర్మజ్జన ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ దాదాపు 20 మంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. కోర్టులకు వెళ్ళాడు, వీళ్ళ మీద అప్పుడు 5-6 కోట్లు పలుకుతున్న, వీళ్ళ పొలాలకి ఎకరానికి 5-6 కోట్లు పలుకుతున్నప్పుడు 10 లక్షలు అవార్డు ఇప్పించాడు కోర్టు ద్వారా. అయినా కానీ వీళ్ళు భయపడాల, 10 లక్షలు ఇచ్చేసేసి అంటే 10 లక్షలకు బదులు 5 లక్షలు ఇచ్చేసి ప్రభుత్వం తీసేసుకోవటం పొలాలని. అటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా రైతులు ఈ పూలింగ్ని వ్యతిరేకించారు. అక్కడ కృష్ణానది ఆ ఏరియాని చెడగొట్టకుండా ఆపు చేశారు. అప్పటికే ఆయన వీళ్ళ పొలాల చుట్టూ గోతులు దొవించాడు, రోడ్లు లేకుండా సర్వనాశనం చేశాడు, రోడ్డు డొంక లేకుండా ఉన్న పవర్ని కట్ చేపించాడు. వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి లేదు. మిగిలిన రైతులకు ఎవరైతే పూలింగ్కి ఇచ్చారో వాళ్ళకి ఎకరానికి 50,000 కవులు, దాని తర్వాత ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఎడిషను. ఆ విధంగా ఈ రోజున దాదాపుగా 95,000 ఎకరానికి కవులు వస్తూ ఉంది. గత 10 సంవత్సరాల కవులు తీసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. కానీ ఈ 350 ఎకరాలకు సంబంధించిన వాళ్ళు అన్ని విధాలుగా నష్టపోయారు, దాష్టికానికి గురయ్యారు, నిలబడ్డారు. కానీ వీళ్ళని పట్టించుకున్న నాదురేడి? ఇంతవరకు వీళ్ళని గురించి ఎవరు ఆలోచించారు? వీళ్ళకి ఇంటర్వ్యూ దొరకట్లేదు, అపాయింట్మెంట్ దొరకట్లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. మరి ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, తాడికొండ మంగళ గారి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న అక్కడి నుంచి వెళ్ళిన ఎంపీ, బాపట్ల ప్రస్తుతం ఎంపీ, వీళ్ళు నిజాలు తీసుకురావలేదు.
వాళ్ళకున్న బెస్ట్ ఇంట్రెస్ట్ ఏమిటి, ఈ 350 మంది మూలంగా ఎన్నో ఓట్లు రావు, వీళ్ళు ఎటుపోయినా పర్వాలేదు అనుకున్నారేమో, వీళ్ళ గురించి పట్టించుకుని నదిరేడు. ఈ రోజున దిక్కు మొక్కు లేకుండా వాళ్ళు అక్కడ పడి ఉంటే ఈరోజు వరకు 10 సంవత్సరాలు పూర్తవుతున్నా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇది కనుక జరగకపోయినట్టయితే చాలా అన్యాయం చేసినట్టే వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళ పొలాలు నడుమజ్జలు ఉన్నాయి కాబట్టి ప్లాట్స్ ఇవ్వటానికి వీళ్ళ పొలాలు వీళ్ళు పూలింగ్లో ఇవ్వకపోయినా కానీ ఇవ్వని పొలాల్లో కూడా ప్లాట్స్ చేశాడు చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ వాళ్ళు. అంటే పేపర్ మీద వీళ్ళ పొలాల్లో కూడా ప్లాట్ చేసి ఎవరికే ఇచ్చినట్టు. వీళ్ళు కోర్టుకు వెళ్తామని బెదిరిస్తే ఆగిపోయాడు. ఎంతటి అన్యాయం, అక్రమం. 10 లక్షల రూపాయలు 5-6 కోట్లు చేసే భూమికి 10 లక్షల రూపాయలు అవార్డు ప్రకటించడం ఒకటి, అది కాకుండా వీళ్ళు ఇవ్వని పొలాలకు అంత నష్టపోయినా కానీ ఇవ్వని పొలాలకి ప్లాట్స్ వేసి నేను ప్రజలకు ఇస్తాను, మిగిలిన వాళ్ళకి ఎవరైతే పొలాలు ఇచ్చారో వాళ్ళకి ప్లాట్స్ నేను వీళ్ళ పొలాలు ఇస్తానా అని తప్పడడుగు వేశాడు. ఒకవేళ ఆయన కనుక వచ్చినట్టయితే 2019లో వీళ్ళందరూ సర్వనాశనం అయిపోయేవాళ్ళు, అడుగు తినాల్సి వచ్చేది. కానీ వీళ్ళ అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు రాలా. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. వీళ్ళు టెక్నికల్ పాయింట్స్ మీద ప్రభుత్వానికి అడ్డు ఉండి చంద్రబాబు ప్రభుత్వం అక్కడ కార్యక్రమాలు చేపట్టకుండా చాలా వరకు అడ్డుకున్నారు. నంబర్ చిన్నదైనా కానీ వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ వీళ్ళ టెక్నికల్ పాయింట్స్, వీళ్ళకున్న రైట్స్, వీళ్ళకి రైతులకున్న రైట్స్ అన్నీ ప్రజలకు నచ్చపడానికి ప్రయత్నం చేశారు. కానీ చాలామంది భయపడి ఇచ్చినా కానీ వీళ్ళు నిలబడ్డారంటే వీళ్ళ ధైర్యానికి మనం జేజేలు పలకాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వీళ్ళ రైతుల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని అక్కడ ఏం చేయాలి, రాజధానిలో అమరావతి రాజధానిలో ఒక రాజధాని ఎట్లాగో పెడుతున్నారు కాబట్టి అక్కడ రైతులకు కావాల్సింది ఏమిటి అని వీళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినట్టు కలుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిలబడటానికి కూడా వీళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకోవడంలో చాలా ధర్మం ఉందని అక్కడ ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వీళ్ళని పిలిచి అడ్వైజర్స్ కానీ తీసుకుని చర్చించి ఇదేమిటి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కనుక విషయాలు చెప్పినట్టయితే అన్ని రీజన్స్ కూడా సమాన న్యాయం జరిగినట్టు మాత్రం అవుతుంది. కొంతమంది ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న సలహాదారులు కూడా కొంతమంది సరైన ఇన్ఫర్మేషన్ చేయటానికి తగిన ఎఫర్ట్ పెట్టట్లేదేమో, నిజాలను తీసుకుపోవట్లేదేమో అనిపిస్తుంది. కేసుల్లో కూడా ఎక్కువ కేసుల్లో సరిగ్గా టెక్నికల్ ఫాల్ట్ అంటున్నారు. ఓడిపోయిన కూడా కారణం ఈ దగ్గరగా ఉండే మనుషులే, ముఖ్యంగా ఆఫీసర్స్. సిఆర్డీలో ఏం జరిగింది యాక్చువల్గా, అమరావతి రాజధాని ఏరియా ఏం జరిగింది అనేది ఈ ఆఫీసర్స్ ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఆఫీసర్లే కాబట్టి ఏం జరిగింది అనేది కనుక తనకి చెప్పినట్టయితే చక్కటి నిర్ణయాలు తీసుకునేవాడు. 3 రాజధానుల నిర్ణయం కరెక్టే, అయినా దానికి అనుగుణంగా ఏ విధంగా అక్కడ వాళ్ళని సమాధాన పరచాలని తీసుకోకపోవడానికి కారణం ఖచ్చితంగా ఆయన దగ్గరున్న ఆఫీసర్లే కారణం అని తెలుస్తాం. వాళ్ళ మూలంగానే ఇప్పుడు కొంచెం దెబ్బతగలు తగులుతున్నాయంటే జ్యుడిషియరీలో కానీ టెక్నికల్గా ఎక్కడైనా ఫాల్ట్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ ఆఫీసర్ల మూలంగా. ఇది కనుక తొందరగా గ్రహిస్తే మంచిది. నమస్కారం.